ఇప్పుడు ఏం చేద్దాం శివ? మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి, ఇవ్వండి చెప్తాను. ఎందుకు? వాళ్ళకి నేనే తెలుసు, మీరు తెలియదుగా. నేను ముందెళ్తాను, రండి. आदमी तो सेम टू सेम है, लेकिन अपन बोलेगा तो जोर की पड़ेगी. नहीं ఏమైంది? అటువైపు చూడు. Thank you.
శివ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరురా, బండి తీసుకురా. రేయ్ బండి తీసుకురారా. ఏమండి మొత్తానికి బాంబే వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జీపీ రాజన్ రోడ్. హలో, యా జీపీ రాజన్ రోడ్, గో స్ట్రైట్ టర్న్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఓ ఇదేనా, ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? లేదు శివ, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఎవరినైనా అడగాలి. ఏంటి అడగాల? నంబర్ అయినా ఉందా? లేదు, కనుక్కుందాం. ఏమండి ఇంత పెద్ద సిటీలో ఫోన్ నంబర్ డోర్ నంబర్ లేకుండా ఎలా కనుక్కుంటామండి? మా అమ్మ చెప్పింది, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారట. ఏంటండి చిన్నపిల్లలాగా? లేదు శివ, నువ్వు అనుకున్నట్టు కాదు. జీపీఆర్ అంటే మా తాతయ్య, ఆయన పేరు మీద ఈ రోడ్ ఉంది. జీపీ రాజన్ కంపెనీస్ని అడిగితే ఎవరైనా చెప్తారు. ఏంటి? లేదండి, జీపీ రాజన్ ఒక బెల్పూరి స్టాల్ చూశాను, రోడే ఆ పేరు మీద ఉన్నప్పుడు రోడ్లో కొట్టు పెట్టుకునే రేంజ్కి వచ్చిండ్రు. అయి ఉండదండి. అరే నేను అదే చెప్పానండి, రండి ఆ షాప్లోనే అడుగుదాం. అక్కడ వద్దులే, పక్క షాప్లో అడుగుదాం. సరే సామనే బిల్డింగ్ హై, ఉన్సే పూచ్ లీజియే, మాలూమ్ పడ్ జాయేగా. జీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కే లోగ్ యహీ హై. సారీ మ్యామ్, ఐసా కోయి భీ యహాన్ పర్ నహీ హై, ఆప్ కహీన్ ఔర్ జాకర్ పతా కీజియే. అరే ఇది వేస్ట్ అండి, ఎలాగైనా పట్టేద్దాం. అయ్యో బాబు, ఈడెప్పుడు వచ్చాడ్రా, ఈడు చేతికి దొరికితే చచ్చిపోతానే. హలో, ఏ మై తెలుగు నై మాలం, హిందీ మాలం, మై సౌరాష్ట్ర బాయ్ లుచ్చా అచ్చా. ఏంట్రా సడన్ గా బాంబేకి వచ్చావు? ఒక చిన్న పని పడింది. మళ్ళీ పనా? నాకు కాదు. ఇదేం సెటప్రా? ఇదేం గెటప్రా? ఒరిజినలా? ఇదెప్పుడు పెంచావరా? నువ్వు వచ్చిన చిక్కుల్లో పడేసేవే, అప్పటి నుంచి పెంచా. సెటప్ను మార్చి గెటప్ను మార్చి అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నానరా. హలో బ్రదర్, ఏదైనా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూపులో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. ఏంటి రెండు గ్రూపులా? ఏంటి బ్రదర్ అలా అడుగుతారు? నన్ను వెతుకుతున్న ఆంధ్ర గ్రూప్ ఒకటి, తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి, అంటే రెండు గ్రూపులే కదా.
వార్నీ ఏం డెవలప్మెంట్ రా, అన్ని స్టేట్లలోనూ ఇదే పనిగా పెట్టుకున్నావా? దీనికి కొంచెం పట్టుకో ప్లీజ్, టేక్ ఇట్ నేను జంప్ చేయాలని రోడ్లో వదిలేసి వెళ్తావేంట్రా? ఆహా, నువ్వు నన్ను ఎక్కడ వదిలేసావా? సార్ హోటల్ రూమ్ వేసి వదిలేసావా? పోరా, జోక్స్ వద్దురా, ఇంటికి వెళ్దాం. నో 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 నో, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. నో ఇల్లు, నో రేషన్ కార్డ్, క్యారా ప్లాట్ఫామ్. ఏ బాబు, పానీ ఖోలి తేవా చాహే, లోగో చాబీ దే. అయ్యో, వీడొకడు సమయానికి కనిపించేశాడు. బ్రదర్, మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట, టీ అడుగుతున్నాడు. నీకు హిందీ కూడా తెలుసా చెల్లమ్మ? అది హిందీ కాదు, మరాఠీ. ఏ ఛానల్ వదిలిపెట్టదన్నమాట. ఇల్లు ఇక్కడేనా? నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను, కరెక్ట్ గానే తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు. రే పట్టుకో, రండి పైకి వెళ్దాం. డబ్బులు ఇచ్చారా? ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే, వాటర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమో. ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి ఆగావు, ఎందుకురా ఇలా చేసావు? తీసుకురా. రే, అలా పడేస్తావేంట్రా, గిటార్ విరిగిపోతుంది. రే, అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివా, ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఏ లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా, డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంత డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే, అంతే. ఎరా, ఇది ఒక అడ్రస్? డీటెయిల్డ్ గా లేకపోయినా డీటెయిల్స్ అయినా ఉండాలిగా, ఎలాగైనా కనిపెట్టేది. ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారమైనా పర్లేదు, మెల్లిగా కనుక్కుంటే చాలు. అంతవరకు ఎక్కడుంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 hours లో కనిపెట్టేస్తా. చెప్పానా, ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్ నౌ. तुम लोग क्यों उसे ढूंढ रहे हो? उसे नहीं, मुझे तो वो लड़की चाहिए. काई को? शादी थी उसकी, भाग्य इस साले. ठीक है, तुम लोग उस लौंडी को ले जाओ, लेकिन साले उस लौंडे को हम लोग खत्म कर देंगे. वो क्या है? कैसे हुआ? वो ऐसे ही गिर गया था. कैसे? बाथरूम में गिर गया था. ప్రియా, బాంబే వచ్చేసాం. తను చెప్పిన అడ్రస్ దొరకలేదు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. వాడు ఆ పని మీదే వెళ్ళాడు. ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకోటి అనిపిస్తోందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టకర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివా, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. రే శివా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రే, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రే, మీరు ఎప్పుడు వెళ్తారా? నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా, ఇక్కడ నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్, యు అవుట్ గోయింగ్, ఐఎమ్ ఇన్ కమింగ్. సరే, పదండి.